ఏదైతే నిన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్లో బీజేపీకి మద్దతు ఇవ్వము, బీజేపీ ఇతర పార్టీలకి మద్దతు ఇవ్వము అన్నాడు. ఓకే, మరి బీజేపీ కానీ బీజేపీ తరపున ఎవరినైనా నిలబడితే మద్దతు ఇవ్వడమే కాకుండా వారికి వ్యతిరేకంగా ఓటేస్తావా, ఇది క్లారిటీగా ఇవ్వకుండా మద్దతు ఇవ్వన్నాడు. నువ్వు అబ్స్టెయిన్ అయితే కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టే లెక్క. కాబట్టి దీనిపైన క్లారిటీ అడుగుతున్నాం. అదే తెలుగుదేశం పార్టీ అయితే బీజేపీ కానీ బీజేపీ ఇతర పార్టీలు ఎవరిని నిలబెట్టినా కూడా మేము వారికి వ్యతిరేకంగా ఓటేస్తాం అని ధైర్యంగా చెప్తున్నాం. నువ్వు కూడా మరి ధైర్యంగా ఓటు బీజేపీ నిలబెట్టిన క్యాండిడేట్కు, వారు మద్దతు ఇచ్చే క్యాండిడేట్కైనా వ్యతిరేకంగా ఓటేస్తావా లేదా అని తెలియజేయాల్సిందిగా చెప్తున్నాం. అలాగే రేపు ఆల్ పార్టీ మీటింగ్, రాజ్యసభ జరిగే పార్లమెంట్ జరిగే ముందు రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఆల్ పార్టీ మీటింగ్లో మరి అక్కడ ఒక 30-40 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రి వస్తాడు, ప్రధానమంత్రితో పాటు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరిని అక్కడ నిలదీయడానికి మేము ముందు ఉంటాం, మా వెనకాల వస్తావా, లేకుంటే నువ్వు ముందు నిలదీస్తే మేము ఇంకా ఉండాలా అని తేల్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రోజు నువ్వు మారుతున్నావు, మేము బీజేపీకి వ్యతిరేకము, మేము బీజేపీకి అయితే అనుకూలంగా ఉన్నాము అని మమ్మల్ని విమర్శిస్తున్నావు కదా. రేపు పార్లమెంట్లో ఏ కార్యక్రమం చేసేదానికైనా కానీ మీరు మాతో వస్తారా, లేకపోతే మీరు చేస్తారా? రేపు రాజ్యసభ జరగనీయకుండా చేస్తాం. అలాగే దానికన్నా ముందు ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధానిని ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హక్కుల గురించి నిలదీయడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు ముందుకు వస్తారని చెప్పేసి మళ్ళొక్కసారి అడుగుతున్నాం. మంచి కూడా అవును.